Then. Sir. Then. सत आठ नौ मूड नागो रू मत तुम गव्वल कार्यकर्ता को चेद कुंभराशि की शनि पन्डव स्थान पैना शनि जलमराशि उतक मुझे मन जनवरी ना पन्डव स्थाने चेरको मंच अवकाश चेड़ते इपड़ रुर मंचवा च्डवा इाव तलम స్థానములో అనుకొని చేస్తే కరెక్ట్ అవుతది ఏదను వస్తు కొనాలనుకుంటున్నా అది కొంటే బాగుంటదా లేదని మనసులో ప్రయత్నం చేస్తే మీ కుంభరాశికి తగ్గ దినం చూసుకొని పూజారిని అడిగి మీరు తెలుసుకొని ఆ వాహనం కొంటే మీకు బాగుంటుంది గాని చెడైతే ఉండదు ఒక కారే గాని మిగతా వస్తువులే గాని ఒక ట్రాక్టరే గాని ఒక లారీ గాని ఏదో గాని మేము నడిపించుకోవడానికి సిద్ధం చేయడానికి చేస్తే బాగుంటదని బాగుంటుందా లేదని మీ మనసులో అభిప్రాయం ఉంటే కొంటె మీకు బాగుంటుంది గాని చెడైతే ఉండదు కొన్నప్పుడు మంచి దగ్గర పోయి మంచి దేవుని దగ్గర పోయి దానికి పూజ పునస్కారం చేసి మళ్ళా ఫస్ట్ మాత్రం ఏదైనా శివుని కడ ఆంజనేయ స్వామి గుడి కడ పూజ చేయాలి రెండోది అమ్మవారి గుడి కడ ఏ రోడ్ల మీద మైసమ్మ గేసమ్మ ఉంటే ఆ తల్లి కడ ఎల్లమ్మ మిగతా అమ్మవారి దేవుళ్ళు ఉంటే ఆడ మాత్రం ఆ ప్రకారం కాయ కర్పూరొచ్చి బాగా పూజ చేపించుకొని మీ ఇంటికి ఉంచుకుంటే అది చాలా పని చేస్తుంది దాని వలన మీకు హైరాణి కాకుండా మంచిది వస్తుంది చెడైతే రాదు భగవంతుని నమ్మే ధైర్యంగా చేసుకోవచ్చు మళ్ళీ మీ పిల్లలు ఉంటే బడికి పోతారు వాళ్ళ చదువుల సంస్కారాలు కూడా బాగా అవుతాయి ఇంకా వాళ్ళ విదేశాలు పోవాలనుకునే ప్రయత్నం వాళ్ళ మనసులో ఉంటే పోయి వచ్చిన దానికి మళ్ళీ విజా రాకొచ్చిందంటే మీరు ప్రయత్నం చేస్తే ఆ విజా వచ్చే అవకాశం ఉంది మళ్ళీ అక్కడ పోయినా మాకు ఉద్యోగం లేదు ఏం లేదంటే ఉద్యోగం వస్తుంది మీ పని తగ్గ ఉద్యోగం వస్తుంది మామూలుగా చిల్లర పనులు చేస్తూ ఉండి మీ కాలం గడుపుకుంటే ఒక కాడు వచ్చేది ఉంటుంది అక్కడ పచ్చకాడు ఆకుపచ్చది ఏదో కాడు వస్తే మీకు అమృతం ఉంది ఎంత పెద్ద ఉద్యోగం లేకున్నా అదే చిన్న ఉద్యోగం మీద కాడు వస్తే చాలు మీకు 10 రూపాయలు కాదు 20 రూపాయలు దొరికితే 20,000 దొరికినంత వీలు ఉంటుంది అది ఆ ప్రకారం కూడా మంచిగా అవుతుంది కానీ ముందు వేడుకోండి మీరు వేడడం అంటే ఇంటి కడ కాదు మనసులో కాదు మనసులో ఎక్కడనే పోతుంటే దేవుడు అంటాం మన పొట్ట మాడిపోతుంటే దేవుడా ఏం తినాలి ఏం లేదు ఆ ప్రకారం ఉంటుంది ఆ విధంగా కాదు అదే విధంగా ఆలోచించుకొని శనివారం శుక్రవారం మంగళవారం ఏదైనా దినం చూసి ఒక గుడికి పోయి తిరిగి 11 or 7 చుట్లు తిరిగి కాస్త నమస్కారం చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది ఇప్పుడు కొన్న వస్తువులు కొన్ని ఉన్నాయి అవి వస్తాయా రావా మనసుంది మా పాతల పొలం ఉంది అది ఆయనక దక్కుతుందో దక్కదని ప్రయత్నం చేస్తే నీ సొమ్ము నీకు దక్కే అవకాశం ఉంది కోర్టుకి ఎక్కవలసిన బాధ్యత ఉంటే కోర్టుకి ఎక్కిన మీ మాట గెలిచే అవకాశం ఉంది ఇంతకుముందు లేనిపోయిన న్యాయానికి పోతే కోర్టులో ఇరుక్కున్నది ఇంకా తెగకు వచ్చిందని ప్రయత్నం చేస్తే సరైన టైం కాదు తెగిపోయే అవకాశం ఉంది మీ మాట దక్కే అవకాశం ఉంది కొద్దిగా పొలం ఉంది ఆ పొలం గురించి కొంత కిరకిర అవుతుంది కిరకిర పోతుందా ఉంటుందా కిరకిర పోతుంది కానీ మీరు పెంచుకోవద్దు ఎవరన్నా రపరప పెంచుకుంటే వాళ్ళకి చెడిపోతుంది మీకేం అపాయం నష్టమేం కాదు మాటల మీద నడవచ్చు మనసులు పెడుకొని చేసుకోవచ్చు అది చాలా మీకు మంచిగా ఉంది కుంభరాశి వాళ్ళకు గ్రహస్థానాలు కూడా చాలా మంచిగా ఉన్నాయి హ్యాపీగా చేయని పనులు చేసినా కూడా కరెక్ట్ మీకు అనుకూలం జరుగుతుంది ఇంట్లో మాత్రం కొంత సరైన పని చూస్తే ఈ గవ్వల రెండు లాస్ట్ వచ్చినాయి కానీ దాని ప్రకారం చూస్తే మీ ఇంట్లో కాస్త సుడి తిరిగినట్టే ఉంది బయట వాళ్ళ ఏడుపు ఎక్కువ ఉంది కొంత నరదృష్టిది కీడు ఉన్నది దాన్ని ఎక్కడన్నా చూపించుకొని ఆ కీడు కాస్త మీరు దూరం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా మీ ఇంట్లో కొన్ని పిల్లలు ఉండరు పెళ్లి గురించి అది అవుతుందా కాదా అమ్మ నాన్న ఒక దిక్కు సంబంధం చూస్తున్నా నేను ఒక సంబంధం చూస్తుంటాను అది నేను చెంది అవుతుందో వాళ్ళు అనుకున్నది అవుతుందని మనసులో ఉంటే మీ ఇష్టమే వాళ్ళ ఇష్టమే మీరు ఇష్టం అంటే మీరు అనుకున్నది అయ్యే అవకాశం ఉంది మనసులో నెమ్మదిగా పెట్టుకొని ప్రయత్నం చేస్తే మీకు అరేంజ్ మ్యారేజ్ అవుతుంది లవ్ మ్యారేజ్ ఏం కాదు లవ్ మ్యారేజ్ అనుకున్నా కూడా అవుతుంది మీకు నచ్చింది కావాలంటే పెద్దల ఇష్టం మీదనే మ్యారేజ్ జరగాలి పెద్దల ఇష్టం మీద మ్యారేజ్ అయితేనే మీకు మంచిది మీ సొంత ఇష్టంగా మ్యారేజ్ కావాలంటే అది పంగనామాలు పెడుకున్నట్టే అవుతుంది అది మీరు ఆలోచించాలి
ఇంతకు ముందు ఒక అమ్మాయి నుంచి కొంత అవమానం చెక్కు కూడా వచ్చింది. ఇది అబ్బాయిలకు ఉండొచ్చు, అమ్మాయిలకు ఉండొచ్చు. అమ్మాయిలకి ఎట్లా వస్తుందంటే కొన్ని పోతున్నాయి కైలాసానికి, మగపిల్లలు కూడా పోతున్నారు జైల్లో బెయిల్లో ఉండడానికి, ఉరి పోసుకొని హత్య చేసుకొని ఎక్కడో పొడిచి చంపుస్తున్నారు. అట్లా కూడా కొన్ని జరుగుతున్నాయి, కేసులు ఉన్నాయి. ప్రతిరోజు దినాగండం నూరెళ్ళ అవసానట్టు ఉన్నది. కానీ మీరు ఆలోచించుకొని లవ్ విషయంలో దిగవద్దు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మీ సొంత విషయంలో మీరు చదువు సంస్కారం మీ కళ్ళ మీద మీరు నిలబడి ఉద్యోగం అందిన తర్వాత మీరు పెళ్ళికి ఒప్పుకొని మీరు దిగితే మీకు పెళ్ళి అయినా నూరేళ్ల పంట అన్నట్టు. ఏ చిల్లర పని కాదు, ఉద్యోగం చేయవచ్చు మానుకోవచ్చు. పెళ్ళి అంటే పెళ్ళి చేసుకోవచ్చు, దాన్ని వదిలేసుకోవచ్చు అంటే అది సామాన్య విషయం కాదు. అది మీ మనసులను కొని సంసారం కొని నిలబడితే ఇల్లు స్వర్గానికి చేరి సంతోషపడ్డంత విలువ ఉంటుంది. అది మీ మనసులను కొంత ధైర్యంగా చేసుకుంటే మీకు హ్యాపీగా చాలా బాగుంటుంది. భగవంతుని నమ్మి తృప్తిగా చేసుకుంటే కుంభరాశి వాళ్ళకు చాలా మంచి సరైన టైం ఉంది. కానీ ఏమంటే సరైన గురువుడైన శని అనేది లేదు. 7.5 సంవత్సరం శని వాళ్ళ పేరు మీద చాలా ఘోరంగా ఉంది. కానీ పరంతు ఘోరం అంటే అంత ఘోరం కాదు, అంత నష్టం కాదు. కొన్ని రోజులు వెలుగు, కొన్ని రోజులు చీకటి చూపు. నెలకు 30 రోజులు ఉంటాయి, 11 రోజులు వెలుగే ఉంటుంది, 11 రోజులు చీకటి ఉంటుంది. అదే ప్రకారం మనకు 4-5 వారాలు వచ్చినా 2 వారాలు వెలుగు ఉంటుంది, 2 వారాలు చీకటి ఉంటుంది. కష్టం సుఖం దాన్ని ఆలోచించుకొని చేసుకుంటే ఈ కుంభరాశి వాళ్ళకు మీకు సుఖం ఉంటుంది, కానీ కష్టం ఉండదు. భగవంతుని నమ్మి ధైర్యంగా చేసుకుంటే మీకు శాంతి ప్రభావం ద్వారా మీకు అనుకూలం బాగుంటుంది. కానీ చెడైతే ఉండదు. దృష్టగ్రహాలు పోతున్నాయి, పోయినాయి కూడా కొన్ని ఉన్నాయి. ఆ చుట్టుపక్కల ఏడుపు ఎక్కువ ఉంటుంది మీ మీద. దాన్ని ఒకరిని మాటకు మాట తగకుండా మీరు చేసే పనులు స్వయంగా చేసుకోవచ్చు. అది మంచి అవకాశం ఉంటుంది. కానీ చెడైతే ఉండదు. ఈ కుంభరాశికి గవ్వలు తగ్గ ఈ ప్రశ్న వచ్చింది నేను చెప్తున్నా, సంతోషపడితే చాలు. నేను చెప్పిన కొన్ని పూజ పులస్కారాలు మీరు చేసుకుంటే మీకు మంచి అవకాశం ఉంటుంది. కానీ చెడైతే ఉండదని భగవంతుని వేడుకుంటున్నాను.